దుబాయ్లో ఆకాశంలో మనము అద్భుతాన్ని చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం అది దుబాయ్లో ఏర్పడ్డ సూర్యగ్రహణం అంది. దుబాయ్లో చాలా చక్కగా ఒక రింగ్ లాగా కనిపిస్తోంది సూర్యగ్రహణం. మిగతా అన్ని చోట్ల కన్నా కూడా దుబాయ్లో చాలా స్పష్టంగా ఒక రింగ్ ఏర్పడినట్లుగా సూర్యగ్రహణాన్ని మనం చూడొచ్చు. ఈరోజు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. క్రమక్రమంగా సూర్యగ్రహణం మారుతూ వస్తుంది. దుబాయ్లో రింగ్గా ఏర్పడిన సూర్యగ్రహణం క్రమంగా గుర్రపు నాడ ఆకారంలోకి వచ్చేసింది. మనం విజువల్లో చూడొచ్చు, వివిధ ప్రాంతాల్లోని సూర్యగ్రహణాలని విజువల్స్లో చూడొచ్చు. అందులో రింగ్ నుంచి గుర్రపు నాడగా మారుతున్న సూర్యగ్రహణం దుబాయ్లో ఏర్పడింది. ఇక మిగతావి, ఒకటి హైదరాబాద్ సూర్యగ్రహణం చూడొచ్చు, మేఘాల్లో కలిసి కనిపిస్తోంది. చెన్నైలో విద్యార్థులు చాలా ఆసక్తిగా సూర్యగ్రహణాన్ని తిలకిస్తున్నారు. మనం హైదరాబాద్లో ఏర్పడిన సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. అది ఎగ్జాక్ట్గా ఎన్టీఆర్ స్టేడియం నుంచి చూపిస్తున్నది. పూర్తిగా మేఘాల్లో కలిసిపోతూ కనిపిస్తోంది ప్రస్తుతం. దాదాపు ఈరోజు హైదరాబాద్లో వాతావరణం కొంత మేఘావృతమై ఉంది. సూర్యగ్రహణం సందర్భంగా చంద్రుడు అడ్డు రావడంతో సూర్యుడు కూడా ఒక చంద్రవంకలాగా కనిపిస్తున్నాడు ఉదయం నుంచి. ఇక దుబాయ్లో అయితే గుర్రపు నాడ ఆకారంలోకి వచ్చేశారు సూర్యగ్రహణం. గుజరాత్లో అర్ధచంద్ర ఆకారంలో కనిపిస్తున్నాడు. బెంగళూరులో సోలార్ ఫిల్టర్స్తో చాలామంది సూర్యగ్రహణాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో నెలకొన్న సూర్యగ్రహణం చూడొచ్చు. పూర్తిగా మేఘాల్లో కలిసిపోయి ఒక చంద్రవంకలాగా కనిపిస్తున్నాడు సూర్యుడు. చంద్రుడు అడ్డు రావటంతో చంద్రవంకలాగే దర్శనమిస్తున్నాడు సూర్యుడు. దుబాయ్లో చాలాసేపటి నుంచి గుర్రపు నాడ ఆకారంలో సూర్యుడు ఉన్నాడు. గుజరాత్లో అర్ధచంద్ర ఆకారంలో చాలా చక్కగా కనిపిస్తున్నాడు. బెంగళూరులో కూడా కొంత మేఘావృతమై ఉంది. వాతావరణం మేఘావృతమై ఉండటంతో బెంగళూరులో కొంత పాక్షికంగా సూర్యగ్రహణం కనిపిస్తోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థులు సోలార్ ఫిల్టర్స్ని యూజ్ చేసి సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నారు. ఆ విజువల్స్ చూడొచ్చు. ఎన్టీఆర్ స్టేడియంలో చాలామంది సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకున్న వాళ్ళు వచ్చి సోలార్ ఫిల్టర్స్ యూజ్ చేస్తూ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నారు. గ్రహణం సందర్భంగా ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ధనుసు రాశి వారు అలాగే గర్భిణీలు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు జ్యోతిష్యులు. గర్భిణీలు ధనుసు రాశి వారు గ్రహణాన్ని చూడొద్దని సూచిస్తున్నారు. అయితే ఇదంతా కేవలం అపోహ మాత్రమే అంటున్నారు హేతువాదులు.
గ్రహ గమనాలు సాధారణంగా జరిగే ప్రక్రియలేనని చెప్తున్నారు. అంతేకాదు అందరూ వీటిని ధైర్యంగా చూడొచ్చని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగుతోంది. మనం విజువల్స్ చూడొచ్చు, దాదాపు 3 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. సూర్యగ్రహణంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు మూసివేశారు. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ శుద్ధి తర్వాతే ఆలయాలు తెరుచుకొనున్నాయి. ఇక ధనుసు రాశి వారు మాత్రం ఈ గ్రహణాన్ని చూడొద్దని, అలాగే మూల నక్షత్రం వారు కూడా గ్రహణాన్ని చూస్తే అనారోగ్యానికి గురవుతారని జ్యోతిషులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తున్నారు హేతువాదులు. అందరూ ధైర్యంగా సూర్యగ్రహణాన్ని చూడొచ్చని చెప్తున్నారు. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజే వస్తుంది. ఇందులో పాక్షిక సంపూర్ణ సూర్యగ్రహణాలు అని 2 రకాలుంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణాలు కాస్త అరుదుగా వస్తూ ఉంటాయి. ఈ ఏడాది చివరిలో వచ్చిన ఈ సూర్యగ్రహణాన్ని కేతుగ్రస్త కంకణాకరంగా పిలుస్తున్నారు. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం 8:11 కాగా మోక్షకాలం 11:20 ఉంది. దాదాపు 3 గంటల పాటు ఈ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేస్తుంది. ఇక మన దేశంలో ఈసారి ఈ సూర్యగ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆకాశంలో సూర్యుడు ఒక ఉంగరంలా మారే అద్భుత దృశ్యం రింగ్ ఆఫ్ ఆవిష్కృతమవుతుంది. భూమికి చంద్రుడు చాలా దూరంగా ఉండటం వల్ల ఈసారి పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఏర్పడుతుందని చెప్తున్నారు. సూర్యగ్రహణం దేశంలో 3:12 కొనసాగనుంది. 8:04 మొదలైంది సూర్యగ్రహణం. ఇది 11:05 ముగుస్తుంది. ఊటీ, మంగళూరు, కోయంబత్తూరు, శివగంగ, తిరుచిరాపల్లి, కనరాగాడ్ ప్రాంతాల్లో రింగ్ ఆఫ్ ఫైర్గా కనిపిస్తుంది. ఇక గ్రహణాన్ని కంటితో నేరుగా చూడడం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు సైంటిస్టులు. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల కంటికి మంచిది కాదంటున్నారు. గ్రహణాన్ని నేరుగా చూస్తే కంటి రెటీనాపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.